గుడ్ మార్నింగ్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. డెవలప్డ్ మార్కెట్స్ లో ఈక్విటీస్ పట్ల ఎవర్షన్ కొనసాగుతోంది. సో ఇన్ఫ్యాక్ట్ డెవలప్డ్ మార్కెట్స్ పరిస్థితి ఎలా ఉందంటే, అక్కడ మార్కెట్స్ లో వైలెన్స్ అరవింద సమేత సినిమా వైలెన్స్ ను మించిపోయింది. సో అరవింద సమేత ఈ మధ్య వచ్చిన సినిమాలో మోస్ట్ వైలెంట్ పిక్చర్ గా అభివర్ణించవచ్చు. మార్కెట్స్ లో కూడా అలాగే ఒక వైలెంట్ బ్లడ్ బాత్ కొనసాగుతోంది. సో వైలెన్స్ వద్దు అని సందేశం ఇవ్వడానికి మన డైరెక్టర్స్కి భయతో వైలెన్స్ చూపించేసి చివరిలో నో ఇది మంచిది కాదు అని చూపిస్తుంటారు. సో బ్లడ్ అంతా తెర మీద అంతగా చిమల. సో అది మనకు ఎప్పటికప్పుడు వైలెన్స్ సినిమాల్లో కనిపించే అంశం. ఆఫ్కోర్స్ అరవింద సమేతలో ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ అదరగొట్టేశాడు. హెడ్స్ ఆఫ్ టు దట్ యాక్టర్ ఇన్ దట్ గాయ్. సో ఎన్టీఆర్ బట్ త్రివిక్రమ్ షుడ్ హ్యావ్ అవాయిడెడ్ సో మచ్ ఆఫ్ బ్లడ్ బాత్ ఆన్ ది స్క్రీన్. ఆఫ్కోర్స్ తప్పదు సినిమాల్లో, కాకపోతే రాధాకృష్ణ గారు వంటి వాళ్ళ సినిమాల్లో అంత వైలెన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయం కదా. సో ఈక్విటీ మార్కెట్స్లో కూడా ఇదే జరుగుతోంది. 545 పాయింట్లు నష్టపోయింది నిన్న డౌ జోన్స్ లాస్ట్ నైట్. సో మన మార్కెట్స్లో కూడా అదే పరిస్థితి. నిన్న సెన్సెక్స్ నిఫ్టీ మోర్ దాన్ 2.5% నష్టంతో ముగియడం చూసాం. అయితే మిడ్ క్యాప్స్లో వెన్స్డే చూసినటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా కరిగిపోలేదు. కొద్దిగానే తగ్గడం అనేది ఒక ఊరటగా మనం భావించాలి. మేబీ బాటమ్ ఈజ్ ఇన్ ప్లేస్ అన్నది కొందరు అంచనా. కనీసం నియర్ టర్మ్ బాటమ్ని సమీపించింది అని మాత్రం డెఫినెట్లీ అనుకోవచ్చు మనం. సో ఎస్ఎక్స్ నిఫ్టీ ఈ మార్నింగ్ ఒక 50 పాయింట్ల లాభంతో మార్కెట్స్ పాజిటివ్గా ఓపెన్ కాబోతున్నాయని చెప్తోంది. మేబీ టీసీఎస్ రిజల్ట్స్ కూడా దీనికి కొద్దిగా హెల్ప్ చేయొచ్చు. టీసీఎస్ రిజల్ట్స్ బాగా వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ ఒక స్ట్రక్చరల్లీ సాలిడ్ ప్లాట్ఫామ్ మీద కనిపిస్తోంది టీసీఎస్. నిన్నటి రిజల్ట్స్ చూసిన తర్వాత ఒక సస్టైనబుల్ గ్రోత్ అనేది టీసీఎస్ లాంటి కంపెనీలకి డెఫినెట్గా ఉంటుంది, మొమెంటం స్ట్రాంగ్గా ఉంది అనేది మనం అంచనా వేయొచ్చు. సో బట్ సెలాన్ న్యూస్ నిన్న కూడా టీసీఎస్ కొంత నష్టంతో ముగియడం చూసాం, ఆల్మోస్ట్ ఒక 3% వరకు. సో ఇవాళ కూడా సెల్లింగ్ వచ్చినా రావచ్చు, బట్ రిజల్ట్ మాత్రం బాగుంది, అది మనం గమనించాల్సిన అంశం. సో ఇండెక్స్ పరంగా మనకు వెన్స్డే చూసిన లాభాలు చాలా వరకు తగ్గాయి. మిడ్ క్యాప్స్లో మాత్రం కొంత ఫాల్ ఆగిందని అనుకోవచ్చు మనం, గోయింగ్ బై ది ట్రెండ్. సో బ్యాంక్స్ ఎన్బిఎఫ్సీస్ వీటికి ప్రస్తుతం కొంచెం మళ్ళీ పాజిటివ్ సెంటిమెంట్ ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే లిక్విడిటీకి ఎటువంటి ఇబ్బంది లేదు అని ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర నుంచి ఆర్బీఐ వరకు అందరూ చెప్తున్నారు. కాబట్టి బ్యాంక్స్ ఎన్బిఎఫ్సీస్ కొంచెం ఇక్కడ నుంచి, ఎందుకంటే ఈల్డ్స్ ట్రెజరీ ఈల్డ్స్ కూడా తగ్గుముఖం పెట్టాయి. సో అది కూడా మనకు ఈ సెక్టర్ సంబంధించి పాజిటివ్ న్యూస్. అండ్ క్రూడ్ ప్రైసెస్ మళ్ళీ $80 వచ్చేసాయి. కాబట్టి $80 క్రూడ్ ప్రైస్ అనేది మనకు సంబంధించి పాజిటివ్ డెవలప్మెంట్. అండ్ ప్రత్యేకించి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, అలాగే ఏవియేషన్ స్టాక్స్, దెన్ పెయింట్ కంపెనీస్, టైర్ కంపెనీస్, ఇటువంటి స్టాక్స్ ఇవాళ కూడా పాజిటివ్గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో గ్లోబల్ ఫేసింగ్ సెక్టర్స్ ఏంటివి, ఐటీ అండ్ మెటల్స్, అవి కొంచెం వీక్గా ఉండే అవకాశం ఉంది వాటి ట్రేడ్లో. ఎందుకంటే రూపాయి కొంత రికవర్ అవుతోంది లోవర్ లెవెల్స్ నుంచి. రూపీ కూడా ఇక్కడ ఒక బాటమ్ వచ్చింది అని కరెన్సీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కాబట్టి మేబీ ఇక్కడ నుంచి 74 దిగువనే రూపీ ట్రేడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చెప్పలేం సడన్లీ మళ్ళీ ట్రంప్, ఎందుకంటే హూ ఈజ్ ఆపరేటింగ్ ది మార్కెట్స్ దీస్ డేస్, ఇట్స్ డొనాల్డ్ ట్రంప్. ఆయన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడల్లా మార్కెట్ పైకో కిందకో వెళుతుంది. కాబట్టి ఒకసారి టారిఫ్ ఫార్ ట్రెజరీ అంటాడు, మరొకసారి ఫెడరల్ రిజర్వ్ క్రేజీ డెసిషన్స్ అంటాడు. ఆయన ఇష్టం వచ్చినట్లు ఏదో కామెంట్ చేస్తాడు, దాంతో మార్కెట్స్ కొలాప్స్ కావటం లేదా పైకి వెళ్ళటం ఇలా రకరకాలుగా జరుగుతుంది మనం చూస్తున్నది. సో బట్ యాజ్ ఆఫ్ నౌ మన మార్కెట్స్ మాత్రం గ్లోబల్ క్యూస్ కంటే కూడా డొమెస్టిక్ క్యూస్ పైన ఎక్కువగా ఆధారపడుతున్నాయి. అది రూపీ మూమెంట్స్, అలాగే క్రూడ్ ప్రైసెస్, అండ్ దెన్ ఎర్నింగ్స్ నౌ. సో ఇప్పుడు ఎర్నింగ్స్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఎర్నింగ్స్ కూడా రియాక్షన్ ఉంటుంది. ఈ అంశాన్ని మనం గమనించాలి. అండ్ ప్రత్యేకించి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో మనం స్టాక్ పికింగ్కి ఇది మంచి అనుకూలమైన సమయం. ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో ఇటువంటి అంచనాలతో ఇవాళ ట్రేడింగ్ యాక్టివిటీని కొనసాగించవచ్చు. ఐ థింక్ పాజిటివ్గానే ఉన్నట్టు కనిపిస్తుంది మార్కెట్, ఎందుకంటే నిన్న ఆల్మోస్ట్ 800 పాయింట్స్ సెల్ ఆఫ్ తర్వాత డౌ ఒక ఎక్స్టెండింగ్ లో మనం చూసాం. సో ఐ డోంట్ థింక్ ప్రాబ్లీ మార్కెట్ విల్ క్లోజ్ బిలో 9951. వీఆర్ నియర్ టు ద బాటమ్ అని అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మేబీ బాటమ్ ఫార్మేషన్ కి మార్కెట్ ఈస్ సర్చింగ్. సో లాస్ట్ టైం స్వింగ్ లో చూస్తే కనుక 10,198 అండ్ నిన్నట్లో చూస్తే కనుక 10,138.
బట్ క్లోజింగ్ వాజ్ 10,234 అంటే లో నుంచి ఆల్మోస్ట్ 100 పాయింట్స్ పుల్ బ్యాక్ అయి క్లోజ్ అయింది. సో దీని ఇండికేషన్ ఏంటి అంటే కనుక బాటమ్ కి సర్చ్ చేస్తున్నట్టు మార్కెట్ కనిపిస్తుంది. సో ఇలాంటి టైంలో ఐ థింక్ లాంగ్ పొజిషన్స్ కి ఎక్కువ రివార్డ్ ఉంటుందని నా ఉద్దేశం. అఫ్ కోర్స్ రిస్క్ అనేది మార్కెట్ లో ఆల్వేస్ దేర్, ఇన్ కేస్ డౌ మళ్ళా 1,000 పాయింట్స్ పడితే కనుక మార్కెట్ విల్ ట్యాంక్ ఇక్కడ కూడా. సో బట్ ఐ థింక్ టు బి ఆన్ ద పాజిటివ్ సైడ్ నా ఉద్దేశంలో వన్ షుడ్ స్టార్ట్ బయింగ్ ఈ స్టేజ్ లో. 9951 ఏదైతే స్వింగ్ లో ఉందో, మార్చ్ లోస్ ఏదైతే ఉందో, దట్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ గ్రేట్ సపోర్ట్. అంటే వీఆర్ సమ్వేర్ నియర్ టు ద సపోర్ట్ జోన్ కాబట్టి ఈ జోన్ లో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ 9900 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టాలి. అంటే వాట్ వీఆర్ టాకింగ్ ఇస్ అబౌట్ 300 పాయింట్స్ కిందకు వస్తుంది మార్కెట్ అని అనుకున్నా కూడా మేబీ 2-3 ప్రైస్ పాయింట్స్ లో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో మార్కెట్స్ 10,547 నుంచి 10,762 అక్కడ దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ 500 పాయింట్స్ అప్ సైడ్ ఉంది, మేబీ 200 పాయింట్స్ 250 పాయింట్స్ డౌన్ సైడ్ ఉంది కాబట్టి లాంగ్ పొజిషన్స్ కి ఎక్కువ ఐ థింక్ అవకాశం ఉంది మనకి మార్కెట్స్ లో. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక అంత సెల్ ఆఫ్ వచ్చినా కూడా నేను గ్లోబ్ మొత్తం మొన్నటి స్వింగ్ లో ఇంకా మనం చూడలేదు నిన్న. ఇన్ఫాక్ట్ 24,240 అనేది 8 అక్టోబర్ రోజు రావటం చేశాం. అండ్ నిన్నటిలో చూస్తే కనుక 24,493. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా సమ్వేర్ ఇట్స్ స్టెబిలైజింగ్ అండ్ వర్స్ట్ కేస్ ఇట్ క్యాన్ గో అప్ టు 23,605. ఐ థింక్ అగైన్ మార్చ్ ఈ సంవత్సరం లో ఏదైతే ఉందో. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా బై ఆన్ డిప్స్ ఆపర్చునిటీస్ మనకు అనిపిస్తుంది, మేబీ బిట్వీన్ 24,200 నుంచి 23,800 మధ్యలో. అండ్ 23,600 కింద స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. అండ్ రానున్న రోజులో అప్ టు 26,000 అంటే ఇక్కడ నుంచి కూడా క్లోజ్ టు అబౌట్ 1,200 పాయింట్స్ అప్ సైడ్ పొటెన్షియల్ కనిపిస్తుంది. అండ్ కొన్ని స్టాక్స్ మనం చూస్తున్నాం మేబీ 200-డే మూవింగ్ యావరేజ్ దగ్గర సపోర్ట్ పాయింట్స్ గా తీసుకోవటం. సో అలాంటి స్టాక్స్ లో ఐ థింక్ వీ షుడ్ వెంచర్ అవుట్. సో ఎఫ్ అండ్ ఓ స్పేస్ లో చూస్తే కనుక బాటా ఇండియా ఇస్ వన్ స్టాక్. ఆల్రెడీ స్టాక్ క్లోజ్ టు 1100 నుంచి 850 దాకా కరెక్ట్ అవటం చూసాం. మేబీ 1-2 ప్రైస్ పాయింట్స్ లో అప్ టు 840 బాటా ఇండియా పిక్ చేసుకోవచ్చు. అదేవిధంగా రిలయన్స్ కూడా మంచి రెసిలియన్స్ చూపిస్తుంది డౌన్ సైడ్ లో. సో ఈ స్టాక్ కూడా స్వింగ్ లో చూస్తే కనుక 1025 అండ్ ఆల్మోస్ట్ 200-డే మూవింగ్ యావరేజ్ ఇస్ 1040. సో మార్కెట్ లో ఏమాత్రం 30-40 పాయింట్స్ రిలయన్స్ లో డిప్ వస్తే 1020 కింద స్టాప్ లాస్ పెట్టుకుని రిలయన్స్ పిక్ చేసుకోవచ్చు. అండ్ మేబీ యాజ్ హై యాజ్ 1170 అంటే ఇక్కడ నుంచి కూడా 90 రూపీస్ అప్ సైడ్ పొటెన్షియల్ రిలయన్స్ లో కనిపిస్తుంది. రైట్, ఇంట్రాడే లో ఎటువంటి పొజిషన్స్ తీసుకోవాలి ట్రేడర్స్? ఇంట్రాడే పరంగా చూసుకుంటే మనకి నిన్న మార్కెట్స్ లో ఫస్ట్ నిన్న మార్కెట్ గమనిస్తే చాలా సార్లు 10,200 పై కిందకి రావడానికి వచ్చింది, తర్వాత మళ్ళీ దానిపైన సస్టైన్ అయిందండి. ఇది లాస్ట్ మనకి ఫ్యూ డేస్ బ్యాక్ జరిగింది, తర్వాత నిన్న కూడా అదే విధంగా జరిగింది. కాబట్టి మార్కెట్ లో నిఫ్టీలో మరి ముఖ్యంగా మనం కొంచెం సపోర్ట్ ఉందని అర్థం చేసుకోవచ్చు. ఈవెన్ నిన్న ఎలా చూసుకుంటే గ్లోబల్ మార్కెట్స్ కన్నా మనం కొంచెం అవుట్ పర్ఫామ్ చేసామని చెప్పొచ్చు. ప్లస్ ఈవెన్ స్టాక్స్ పరంగా కూడా ఇంత పడితే స్టాక్స్ మిడ్ క్యాప్ స్టాక్స్ బాగా హెవీ సెల్లింగ్ అనేది ఎదుర్కోవాలి, బట్ అది ఆ విధంగా లేదు. కాబట్టి ఈ లెవెల్ లో కొంచెం స్లోగా బయింగ్ స్టార్ట్ చేయొచ్చు, అయితే అది స్టాక్ స్పెసిఫిక్ ఉండాలి. అట్ ద సేమ్ టైం మరీ బులిష్ ఉండకూడదు, మళ్ళీ కొంచెం మార్కెట్ ఇక్కడి నుంచి పెరగంగానే మళ్ళీ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలి, ఆ విధంగా అయితే బై చేసుకోమని చెప్తాను. ఆ నిఫ్టీకి 10,200 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, దానిపైన ఉన్నంత కాలం బయింగ్ వెళ్ళమంటాను. ఒకవేళ 10,200 కట్ అయితే రాను రోజులు మరింత నిఫ్టీ వీక్ కావచ్చు. ఇంకా బయింగ్ వెళ్ళాలనుకునే వాళ్ళు ఇండస్ఇండ్ బ్యాంక్ ని ఒకటి బై చేసుకోమని చెప్తాను. ఈ రోజు ఏమైనా ఇంటర్డేల డిప్ కానీ వస్తే బై చేసుకుంటే 1594 ఆ లెవెల్ పైన 9 బై చేసుకుంటే 1600-1620 ఆ లెవెల్స్ ని కూడా టెస్ట్ చేయొచ్చు. దానిపైన కూడా సపోర్ట్ చేస్తే మార్కెట్ పైకి రావడానికి అవకాశం కనపడుతుంది. తర్వాత హీరో మోటార్ కార్పొరేషన్ ఒకటి కూడా బై చేసుకోమంటాను. 2880 పైన సస్టైన్ కాగలిగితే దీన్ని కూడా ఒక 35-40 పాయింట్స్ కోసం బై చేసుకోమని చెప్తాను. ఇంకా సెల్లింగ్ విషయానికి వస్తే ఎస్ బ్యాంక్ అని ఒకటి ఈరోజు హయ్యర్ లెవెల్స్ లో ఇది కొంచెం గ్యాప్ అప్ గానీ వస్తే, ఎందుకంటే నిన్న ట్రెండ్ రివర్స్ అయింది, లాస్ట్ ఫ్యూ డేస్ గా దీంట్లో షార్ట్ కవరింగ్ చూసాము, 4 కన్సెక్యూటివ్ డేస్ పెరిగింది. ఈ లెవెల్ లో ఇది కొంచెం ఆగడానికి అవకాశం ఉంది. ఇంటర్డే చిన్న డిప్ రావచ్చు, పెద్దగా కరెక్షన్ రాకపోవచ్చు. కాబట్టి చిన్న ఒక 6-8 పాయింట్స్ కోసము ఎస్ బ్యాంక్ ని హయ్యర్ లెవెల్స్ లో సెల్ చేయమంటాను. తర్వాత ఇంకొక సెల్లింగ్ విషయానికి వస్తే ఐటీ కంపెనీస్ ఈ రోజు ప్రాఫిట్ బుకింగ్ ఆల్రెడీ అయితే లాస్ట్ ఫ్యూ డేస్ గా ఐటీ కంపెనీస్ లో సెల్లింగ్ అనేది చూస్తున్నాం. మరి ముఖ్యంగా ఎన్ఐటీ అండ్ మిడ్ క్యాప్ లో బాగా సెల్లింగ్ ఎక్కువ ఉంది కంపేర్ టు లార్జ్ క్యాప్స్. కాబట్టి షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఐటీ కంపెనీస్ ని సెల్ అండ్ ఆలెస్ గా పొజిషనల్ ట్రేడర్స్ తీసుకోమని చెప్తాను. ఇంట్రాడే కోసం అయితే టెక్ మహీంద్రా ఒకటి ఈ రోజు కొంచెం ఏమైనా గ్యాప్ అప్ గానీ వస్తే దొరికితే హయ్యర్ లెవెల్స్ లో దాన్ని కూడా సెల్ చేసుకోమని చెప్తాను. ఇంకా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఇది కూడా క్లియర్ గా బై అని చెప్పొచ్చు, అది చాలా స్ట్రాంగ్ ఉంది. ఇంకా చెప్పాలంటే నిన్న మార్కెట్ ని మరింత కిందకు తీసుకెళ్లకుండా ఆపింది అంటే బ్యాంక్స్ అని చెప్పొచ్చు. కాబట్టి బ్యాంక్ నిఫ్టీని కూడా ఎవరి డిప్ లో కూడా బై అని చెప్తాను. రాను రోజుల్లో మళ్ళీ 25,000 క్లోజర్ గా టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. కాబట్టి ఎవరి డిప్ లో బ్యాంక్ నిఫ్టీ బై అంటారని. ఓకే, కాలర్స్ లైన్ లో ఉన్నారు. మొదటి కాలర్ మోహన్.
మదనపల్లి నుంచి. హలో సార్. నమస్తే అండి. అడగండి సార్. హెచ్కేసీఎల్ బీపీసీఎల్ ఎంతకాలం హోల్డ్ చేస్తారు సార్? ఆల్రెడీ హోల్డింగ్ ఉన్నాయి సార్. మళ్ళీ ఇప్పుడు ఆరెంజ్ చేసిన మొన్న 159 వరకు వచ్చి మళ్ళీ ఇప్పుడు 200 దాటింది. మన దగ్గర 253 యావరేజ్ లో ఉన్నాయి సార్. సో యావరేజ్ చేసుకోవచ్చా ఇక్కడ ఈ స్టాక్స్? ఐ థింక్ ఓన్లీ మూమెంటం ప్లే ఉందండి వీటిల్లో. బేసికలీ ఓవరాల్ ట్రెండ్ డౌన్ ఉంది. ఎప్పుడైతే ఈ స్టాక్ 2016 లోస్ బ్రీచ్ అయిందో ప్రాబ్లీ ఇంకా డౌన్ సైడ్ పొటెన్షియల్ ఎక్కువ ఉంది నా ఉద్దేశంలో. ఓన్లీ ఫర్ ట్రేడింగ్ ఇక్కడ యూ కెన్ అటెంప్ట్ అండి. అది కూడా హెచ్పీసీఎల్ అటెంప్ట్ చేయమని చెప్తాను, మేబీ కొద్దిగా డిప్ వచ్చినప్పుడు. ఎందుకంటే దీనికి ఒకవేళ మార్కెట్ పెరిగినా కూడా ఇట్ క్యాన్ గో అప్ టు 260. సో ఆల్రెడీ 207 ఉన్నాం అండ్ ఒక 53 రూపీస్ మేబీ పెరగొచ్చు ఇక్కడ నుంచి కూడా. అంటే 20% దాకా అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది. బట్ ఈక్వల్ డౌన్ సైడ్ పొటెన్షియల్ కూడా ఉందండి. 163 దగ్గరే మనకి మేజర్ సపోర్ట్ ఉంది మొన్నటి స్వింగ్ లో చూస్తే కనుక. సో కొద్దిగా డిప్ వచ్చినప్పుడు మీరు తీసుకుంటే కనుక అక్కడ రిస్క్ తక్కువ రివార్డ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రాబ్లీ నా ఉద్దేశంలో అరౌండ్ 190 దగ్గర మీరు కొనే ప్రయత్నం చేయొచ్చు విత్ 163 స్టాప్ లాస్ అండ్ 260 టార్గెట్ కోసం. ఓకే, ఇక మరిన్ని కాల్స్ మెయిల్స్ తీసుకున్నా ఒక చిన్న విరామం తర్వాత. టీవీ 5 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో తిరిగి స్వాగతం. తర్వాత కాలర్ లైన్ లో ఉన్నారు పట్టాభి. హలో, నమస్తే అండి. అడగండి సార్. నా దగ్గర మ్యాక్రో ఉన్నాయండి, 650 యావరేజ్ లో 3 ఇయర్స్ నుంచి హోల్డ్ చేస్తున్నాను. 600 షేర్స్. ఎంత ప్రైస్? యావరేజ్ ప్రైస్ ఎంత? 650. ఓకే సార్. ఇది పీఈ ప్రకారం చూసుకున్నా, బుక్ వాల్యూ చూసుకున్నా, లేకపోతే రిజర్వ్ చూసుకున్నా అంత బాగుంది కదా సార్ మార్జిన్ పర్సెంటేజ్ అంతా? ఎందుకు పెరగట్లేదండి? అవన్నీ పని చేయండి, మార్కెట్ సెంటిమెంట్ ఎక్కువ పనిచేస్తుంది. పీఈలు, బుక్ వాల్యూలు ఇవన్నీ మీరు ఏదో బుల్ మార్కెట్స్ అప్పుడు కంపేర్ చేసుకోవడానికి పనికి వస్తాయి అంతే. సో పాజిటివ్ వెన్ ది టోటల్ సెంటిమెంట్ ఈజ్ నెగిటివ్ అవన్నీ మనం పక్కన పెట్టేసేయాలి అంతే. ఇంకా లేదు, ఫర్ ఎ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ దెన్ బేస్డ్ అపాన్ దీస్ ఫండమెంటల్స్ యూ పిక్ అండ్ చూస్ ది స్టాక్, దానికోసమే ఉపయోగించుకోవాలి వాటిని. సో 650 యావరేజ్ ప్రైస్. ప్రాబ్లమ్ మీరు లాస్ట్ 2-3 ఇయర్స్ లో దీని మూవ్మెంట్ చూస్తే కనుక వి షుడ్ అండర్స్టాండ్ వన్ థింగ్ అండి. స్టాక్ ఆల్రెడీ మీరు చెప్పిన పీఈ, బుక్ వాల్యూ ఇవన్నీ ఫ్యాక్టర్ అయింది. ఎందుకంటే 2014 ఆగస్ట్ లో ఈ స్టాక్ 140 రూపీస్ ఉన్న స్టాక్ 2017 జూలై వచ్చేసరికి అంటే వితిన్ 3 ఇయర్స్ 1090 దాకా పెరిగింది. సో ఆల్మోస్ట్ 7-8 టైమ్స్ పెరిగిన స్టాక్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ 3-4 ఇయర్స్ ముందు ఏవైతే ఎర్నింగ్స్ ఉంటాయో అవి డిస్కౌంట్ చేస్తుంది. అండ్ మీరు గమనిస్తే కనుక లాస్ట్ 2 ఇయర్స్ లో ఒక డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ ఇది. అండ్ మొన్న మనకి 671 ఏదైతే స్వింగ్ లో ఉందో అది కూడా బ్రీచ్ చేయడం చూసాం. సో ఎప్పుడైతే ఇలాంటి డౌన్ ట్రెండ్ వస్తుందో ప్రాబ్లీ స్టాక్ అండర్ పర్ఫామ్ చేసే ఛాన్సే ఎక్కువ ఉంటుందండి. అండ్ ఈ స్టాక్ మీరు గమనిస్తే కనుక ఓన్లీ 30% కరెక్ట్ అయింది. ఇఫ్ యూ లుకెట్ సన్ ఫార్మా, లూపిన్ ఇవన్నీ కూడా మోర్ దాన్ 50-60% కూడా కరెక్ట్ అయిన స్టాక్స్. ఇది ఎక్కువ కరెక్ట్ అవ్వలేదు. సో ఈ నేపథ్యంలో మీరు 2 ఇయర్స్ నుంచి హోల్డ్ చేస్తున్నారు, మీరు కొన్న ప్రైస్ హైలో కొన్నారండి, అందుకోసం యూఆర్ నాట్ గెటింగ్ రిటర్న్స్. సో డెఫినెట్లీ ఇక్కడ నుంచి అయితే దేర్ ఇస్ నో థ్రెట్ అండి. నా ఉద్దేశంలో మార్కెట్ పడినా కూడా 550 కిందకు రాకపోవచ్చు. అంటే మేబీ 20% రిస్క్ ఉంది ఇక్కడ నుంచి కూడా. అండ్ వన్ గుడ్ క్వార్టర్ ప్రాబ్లీ రిజల్ట్స్ బాగుంది అంటే కనుక ఈజీగా 800-850 దాకా వెళ్ళే స్టాక్ ఇది. సో మీ దగ్గర ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ యాడ్ చేయాలి అంటే మేబీ అరౌండ్ 550-580 మధ్యలో సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక మెయిల్ చూద్దాం. రామ్మోహన్ మెయిల్ పంపించారు. రిలయన్స్ అండ్ జీ ఎంటర్టైన్మెంట్ ఈ రెండింటిలో నిన్న లాంగ్ పొజిషన్ తీసుకున్నారట, ఏం చేయాలి? ప్రస్తుతానికి మీరు హోల్డ్ చేయండి. రిలయన్స్ ని మీరు కరెక్ట్ లోయర్ లెవెల్స్ లో కొన్నట్టు అవుతుంది. ఎందుకంటే నేనంటే రోజు వచ్చిన లో అనేది ఈ మధ్య కాలపులో అనమాట. తర్వాత రోజు ఒక గ్యాప్ అప్ ఉంటుంది. కాబట్టి ఇంకొంచెం ఈ స్టాక్ పెరగడానికి ఒక పొజిషనల్ ట్రేడింగ్ పరంగా మీకు ఉంటుంది. అయితే అట్ ద సేమ్ టైం కంటిన్యూగా హోల్డ్ చేయకండి. నేను కూడా ఇక్కడ నుంచి ఒక 56 రూపాయలు పెరిగితే అంటే 1140 అనేది రెసిస్టెన్స్ జోన్ అవుతుంది. అక్కడ మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. జీ ఎంటర్టైన్మెంట్ అయితే కంటిన్యూ హోల్డ్ చేయొచ్చండి. అయితే లాస్ట్ ఫ్యూ డేస్ గా జీ ఎంటర్టైన్మెంట్ న్యూస్ రిజల్ట్ కూడా బాగున్నాయి. దాని తర్వాత ఈ స్టాక్ లో రిజల్ట్ ముందు ర్యాలీ వచ్చింది, తర్వాత కూడా పెరిగింది. కాబట్టి ఈ రోజు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రావచ్చేమో. బట్ ఓవరాల్ గా బయట చెప్పాలంటే పొజిషన్ ట్రేడింగ్ పరంగా దీన్ని హోల్డ్ చేయొచ్చు. ఒక నెక్స్ట్ ఒక 1-10 డేస్ కోసం హోల్డ్ చేయండి. రిలయన్స్ మాత్రం చిన్న ప్రాఫిట్ ని మీరు 56 రూపాయలు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. విద్యాసాగర్ హైదరాబాద్ నుంచి. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. నా దగ్గర 10-12 స్టాక్స్ ఉన్నాయి సార్. పేర్లు ఒక చదువుతాను సార్. దాంట్లో ఏమైనా యావరేజ్ చేస్తే అది కాదు వేరే ఏమైనా అనుమంటారా? ఆల్రెడీ 50% తీసేసాము డిసెంబర్ లో. 50% ఉన్నాయి సార్ అంటే వేరే స్టాక్స్ లో.
ఓకే, ఏ స్టాక్స్ ఉన్నాయి మీ దగ్గర? పిఎన్బి గిల్ట్, ఫెడరల్ బ్యాంకు, ఆర్సిఎఫ్, ఎల్ఎన్టీ, టీసీఎస్, నాట్కో, ఎన్బిసిసి, ఎల్ఎన్టీ ఫైనాన్స్, ఎంఎన్ఎం, గ్రాన్యూల్స్, ఈ సార్ పోర్ట్ఫోలియో, ప్రజెంట్ పోర్ట్ఫోలియో. దీంట్లో ఏమైనా ఫర్దర్ గా ఎవరేజ్ చేసే స్టాక్స్ రెండు మూడు సార్ చేసి చెప్పండి చెప్తున్నాను సార్, లేకుంటే ఇవి కాదు వేరే చెప్పినా పర్లేదు సార్. సో చాలా స్టాక్స్ చెప్పారు మీరు లిస్ట్, పిఎన్బి గిల్డ్స్, ఎన్బిసిసి, ఆర్సిఎఫ్, ఇలా ఐ థింక్ ప్రిటీ మచ్ ఓకే అండి పోర్ట్ఫోలియో. ఓన్లీ థింగ్ ఏంటంటే పిఎస్యు స్పేస్ ఐ థింక్ వీ షుడెంట్ బిలీవ్ అట్లీస్ట్ నెక్స్ట్ 1-2 ఇయర్స్. ఇన్ ఫ్యాక్ట్ ఆర్సిఎఫ్ అండ్ ప్రాబ్లీ మీరు చెప్పిన ఎన్బిసిసి, పిఎన్బి గిల్డ్స్ వీటిలో కొద్ది ర్యాలీస్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వండి, అదర్వైజ్ యూ హ్యావ్ ప్రిటీ స్టేబుల్ పోర్ట్ఫోలియో. ఇన్ఫాక్ట్ గ్రాన్యూల్స్ కూడా ఇట్స్ ఎ ట్రేడబుల్ స్టాక్ అండి, బై అండ్ ఫర్గెట్ స్టాక్ అయితే డెఫినెట్లీ కాదు. దాని రేంజ్ అనేది 80 నుంచి 120 మధ్యలో ఉంటుంది. సో హై ఎండ్ ఆఫ్ ద రేంజ్ వచ్చినప్పుడు ఒకసారి మీరు అమ్మాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా యూ షుడ్ కీప్ ట్రేడింగ్. అండ్ బ్యాలెన్స్ మీరు చెప్పిన ఎల్ఎన్టీ, టీసీఎస్ ఇవన్నీ కూడా మంచి స్టాక్స్ అండి, యూ కెన్ హోల్డ్. ప్రాబ్లీ స్టీపర్ కరెక్షన్స్ వచ్చి 10%, 15% పడితేనే మీరు యావరేజ్ చేయమని చెప్తాను. ఎందుకంటే నెక్స్ట్ 1 ఇయర్ మేకింగ్ మనీ టఫ్ అండి మార్కెట్ లో, ఎందుకంటే ఎలక్షన్ ఇయర్ కాబట్టి వొలటాలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. సో యూ షుడ్ బి ఎ ట్రేడర్ నా ఉద్దేశంలో అట్లీస్ట్ ఫర్ 1 ఇయర్. సో మీ దగ్గర ఉన్న స్టాక్స్ లో ఈ 3-4 స్టాక్స్ ఏవైతే పిఎస్యు స్పేస్ ఉన్నాయో వాటిని ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. సో పిఎస్యు స్టాక్స్ అని కూడా చాలా నెగిటివ్ సెంటిమెంట్ ఎదుర్కొంటున్నాయి. ఇన్ఫాక్ట్ ఈ మార్కెట్ లో అతిపెద్ద లూజర్ ఎవరు, బాగా నష్టపోయింది ఎవరు అంటే గవర్నమెంట్. ఎందుకంటే లాస్ట్ ఈ కరెక్షన్ లో సుమారుగా 6 లక్షల కోట్లు గవర్నమెంట్ కి నష్టం వాటిల్లింది. 2015 నుంచి చూస్తే మనం, అక్టోబర్ 2015 నుంచి ఓవరాల్ బిఎస్సి మార్కెట్ క్యాప్ 99 లాక్ క్రోర్స్ నుంచి 138 లాక్ క్రోర్స్ పెరిగితే పిఎస్యు స్పేస్ లో మాత్రం, పిఎస్యు మార్కెట్ క్యాప్ బిఎస్సిలో మనం చూస్తే 16 లాక్ క్రోర్స్ నుంచి ఓన్లీ 18 లాక్ క్రోర్స్ కి పెరిగింది. అంటే జస్ట్ ఒక మైనర్ ఎప్రిసియేషన్ మాత్రం మనం గమనిస్తున్నాం లాస్ట్ 3 ఇయర్స్ లో. వేరే బిఎస్సి మార్కెట్ క్యాప్ హ్యాస్ గాన్ అప్ బై ఆల్మోస్ట్ 50%. సో ఇది పిఎస్సిలకు ప్రస్తుతం మనం చూస్తున్న పరిస్థితి. మేబీ ప్రభుత్వ విధానాలని మార్కెట్ పిఎస్సిలకు సంబంధించి తిరస్కరించిందని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి పిఎస్సి స్టాక్స్ని సాధ్యమైనంత వరకు మీ పోర్ట్ఫోలియోలో తగ్గించుకోండి ఎవరైనా సరే. హైదరాబాద్ నుంచి శివ లైన్ ఉన్నారు. హలో సార్, నా పేరు శివ సార్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్. జీ ఎంటర్టైన్మెంట్ 511 తీసుకున్నాను సార్, అదొకటి ఐసిఐసిఐ బ్యాంక్ 340 తీసుకున్నాం సార్. జీ ఎంటర్టైన్మెంట్ అయితే హోల్డ్ చేయొచ్చండి, చాలా వరకు మనకి స్టాక్ లో బాటమ్ అనేది అయిపోయినట్టు కనపడుతుంది. కావాలంటే మీరు మళ్ళీ ఏదైనా కరెక్షన్ కానీ వస్తే నెక్స్ట్ రానో రోజుల్లో దీని యావరేజ్ కూడా చేసుకోవచ్చు, లాంగ్ టర్మ్ కి మీరు హోల్డ్ చేయొచ్చు. ఈవెన్ ఐసిఐసిఐ బ్యాంక్ ని కూడా మీరు హోల్డ్ చేయొచ్చండి, ఎందుకంటే రీసెంట్ గా మనం చూస్తున్నాము, రీసెంట్ ఇంత ఫాలో కూడా ఐసిఐసిఐ బ్యాంక్ పెద్ద కదా పడలేదు. ఐసిఐసిఐ బ్యాంక్ కూడా అయితే కొంచెం పరచయం ఇక్కడ నుంచి, ఐసిఐసిఐ బ్యాంక్ మాత్రం కొంచెం డౌన్ సైడ్ రిస్క్ ఉందండి ఇమీడియట్ ట్రెండ్ అయితే. బట్ ఇన్వెస్ట్మెంట్ 2 ఇయర్స్ అంటున్నారు కాబట్టి 2 ఇయర్స్ కి మీరు హోల్డ్ చేయండి. అవుట్ రాను రోజుల్లో ఇది ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి, అవుట్ పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. దీన్ని యాడ్ చేసుకోవాలంటే ఇప్పుడే వద్దండి, కొంచెం వెయిట్ చేయండి. జీ మాత్రం ఎవరి డిపోలో కూడా కొనుక్కోవచ్చు. మనోజ్ కుమార్ ఎల్ఎన్టీ బైబ్యాక్ గురించి అడుగుతున్నారు, ఆయన కరెంట్ లెవెల్స్ లో కొనొచ్చు బైబ్యాక్? ఐ థింక్ ఇవాళ నుంచి ఎక్స్ బైబ్యాక్ ప్రైస్ అవుతుంది, 1475 దగ్గర వాళ్ళు బైబ్యాక్ చేస్తున్నారు. సో ఎక్స్ బైబ్యాక్ ఇవాళ నుంచి అవుతుంది కాబట్టి ఇంకే వాళ్ళు మీరు కొన్నా కూడా యూ విల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ బైబ్యాక్ ఆఫ్ యువర్ షేర్స్. కాబట్టి అవాయిడ్ బయింగ్ నౌ ఇఫ్ యు ఆర్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ది బైబ్యాక్ ఆఫ్ దీస్ షేర్స్ ఎలాంటి. మళ్ళీ మరొక విరామం తీసుకునే సమయం, విరామం తర్వాత కలుద్దాం. టీవీ 5 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో తిరిగి స్వాగతం. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, హైదరాబాద్ నుంచి బాలాజీ. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్, వసంత్ గారు. మార్నింగ్. సార్, ఇది మన లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ డిమార్ట్ 1400 లో, రిలయన్స్ 1080, మారుతి వచ్చేసి 7400 యావరేజ్ అయ్యిందండి, బ్రిటానియా 5500 సార్. అంటే ఇంకా బై చేద్దాం అనుకుంటున్నాము, ఇంకా కొంచెం వెయిట్ చేయమంటారా? లాంగ్ టర్మ్ ఎట్లా ఉంటాయి పర్వాలేదు. ఓకే, అంటే ఇంత ముందు ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నారా? ఎక్కువ ఏం లేదు సార్, మారుతి వచ్చేసి జస్ట్ ఒక 15 షేర్స్ యావరేజ్ 7500 అయింది, బ్రిటానియా వచ్చేసి ఒక 10 షేర్స్ 5500 అండి. మీరు మంచి కంపెనీలోనే ఇన్వెస్ట్ చేస్తుంటారు, మీరు లార్జ్ క్యాప్స్ తీసుకున్నారు,
ఆయా సెక్టర్స్ లో దే ఆర్ ఆల్ మార్కెట్ లీడర్స్. కాకపోతే టైమింగ్ మనం చెప్పలేం, ఇప్పుడు తీసుకుంటే మంచిదా ఇంకొంచెం తగ్గితే మంచిదా ఇలా చెప్పడం కష్టం. దానికంటే కూడా మీరు ఎస్ఐపి చేయండి, అది మంచి విధానం అవుతుంది. ఎందుకంటే లెవెల్స్ అనేది ఎప్పటికప్పుడు ట్రేడింగ్ లెవెల్స్ మారిపోతూ ఉంటాయి, కాబట్టి మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ కాబట్టి వాటిని ఎస్ఐపి లాగా చేస్తుండండి. మంత్లీ ఒక 5 షేర్లు 10 షేర్లు అలా కొనడం అనేది కరెక్ట్గా ఉంటుంది, అలా ట్రై చేయండి, దట్ విల్ వర్కౌట్. తర్వాత వెంకట సత్యనారాయణ అడుగుతున్నారు, ఇమామీ, దివి స్లాబ్స్, టాటా ఎల్క్సీ ఇవన్నీ కొనుక్కోవచ్చా? గుడ్ స్టాక్స్ అండి, ప్రాబ్లీ ప్రైస్ లెవెల్స్ ఆర్ యాక్చువల్లీ. ఇక్కడ నా ఉద్దేశంలో దివీస్ చూస్తే కనుక ఆల్రెడీ బ్రేక్అవుట్ రావటం చూసాం చార్ట్స్ పరంగా కూడా. ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి మేజర్ సపోర్ట్ అనేది 11:30 దగ్గరే ఉంది. సో ఆల్రెడీ స్టాక్ 14:25 నుంచి 12:50 దాకా పడతాం చూసాం, క్లోజ్ టు 10% కరెక్ట్ అయింది. మేబీ మార్కెట్ ఫర్దర్ గా పడితే కనుక 11:30 దాకా రావచ్చు. సో 2-3 ప్రైస్ పాయింట్స్ లో దివీస్ 11:30 ఆర్ మేబీ 11:00 వరకు తీసుకోమని చెప్తాను. అండ్ టెక్నాలజీ స్పేస్ లో వన్ ఆఫ్ ది గుడ్ స్టాక్ అండి టాటా ఎలక్సీ. అండ్ మంచి కరెక్షన్ కూడా రావడం చూసాం లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా. 1490 ఉన్న స్టేక్ స్టాక్ 975 దాకా రావడం చూసాం యాజ్ ఆఫ్ నౌ. సో 923 నుంచి 882 మధ్యలో ఒక మంచి డిమాండ్ జోన్ ఉంది. సో ఇఫ్ యూ వాంట్ టు బై ఫర్ 1 ఇయర్ 2 ఇయర్ వ్యూ ఉంటే కనుక బిట్వీన్ 900 అండ్ 880 లో కనుక డెఫినెట్లీ యూ కెన్ బై టాటా ఎలక్సీ కూడా. బట్ ఇమామీ కొంచెం మీరు ఎఫ్ఎంసీసీ స్పేస్ లో ఉండాలనుకుంటే ఇమామీ కంటే కూడా గో విత్ ఇదర్ బ్రిటానియా ఆర్ ఎంఎన్సీ కంపెనీ లైక్ నెస్లే ఆర్ డాబర్, ఇటువంటి స్టాక్స్ బెటర్గా అనిపిస్తున్నాయండి కంపేర్డ్ టు ఇమామీ. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, నలుగురు నుంచి నరేష్. హలో, అడగండి నరేష్. రాజేంద్ర గారిని అడుగుదాం అనుకుంటున్నాము, ఎస్జెన్ ఫీచర్స్ లో బై చేశాం 266 లో. ఓకే, హలో 266 హలో రైట్. ఓకే, ఏం చేయాలి? Yeah, probably should have a stop loss and this swing low edaithe undo I think that should act as a stop loss. 253.40 mano last September 21st rose raavatam chesam. So 253 kinda closing basis lo me stop loss pattern hold cheyam anuptanu and 2 days high edaithe undo that should act as a resistance 280. So now deshamlo 280 nunchi 291 madhyalo daniki resistance zone ga manam pariginistam, alanti zone lo I think one should try to exit. సో ఉన్న పొజిషన్ 250 కింద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి అండ్ 285 ఆ రేంజ్ లో ఎగ్జిట్ అవుతే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. రామ్ చరణ్ అరవింద ఫార్మా గురించి అడుగుతున్నారు, ఇవాళ పొజిషన్ తీసుకోవచ్చు అరవింద ఫార్మాలో? ట్రేడే పరంగా అడుగుతున్నారా లేకపోతే పొజిషన్ ట్రేడింగ్ అడుగుతుందా తెలియదండి. బట్ ఎగ్జాక్ట్ గా ఈ స్టాక్ అయితే కొంచెం లాస్ట్ ఫ్యూ డేస్ కొంచెం అయితే వీక్నెస్ అయితే ఉందండి, అట్లానే బాగా మిగతా స్టాక్స్ లాగా వీక్నెస్ లేదు. కాబట్టి మీరు పొజిషన్ ట్రేడింగ్ పరంగా అయితే మీరు 740 ఆ లెవెల్స్ లో పిక్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఈ రోజు ఒకవేళ గ్యాప్ అప్ వస్తుంది, చిన్న గ్యాప్ అప్ వస్తుంది అయినా కూడా ఇది సస్టైన్ అవుతుందని తెలియదు. ఒకవేళ గ్యాప్ అప్ లో 760 పైన సస్టైన్ కాగలిగితే మాత్రమే ఇది ఫర్దర్ గా పెరిగే అవకాశాలు ఉన్నాయి. 760 పైన సస్టైన్ కాగలిగితే 754 అక్కడ స్టాప్ లాస్ పెట్టుకోండి, 772-780 లెవెల్స్ ని 1-2 డేస్ లో వస్తుంది. అట్ ద సేమ్ టైం స్టాప్ లాస్ మెయింటైన్ చేయమని చెప్తారు. ప్రీ ఓపెనింగ్ లో నిఫ్టీ 100 పాయింట్స్ లాభంతో కనిపిస్తుంది మనకు, ఎస్ బ్యాంక్ 4% పెరిగింది, అలాగే సెన్సెక్స్ కూడా సుమారుగా 190 పాయింట్లు ప్రీ ఓపెనింగ్ సెషన్ లో లాభంతో కనిపిస్తుంది. తర్వాత కాలర్ వేణు ఖమ్మం నుంచి. హలో, హలో అడగండి వేణు. మార్నింగ్ సార్. మార్నింగ్, అడగండి. నేను 6 మంత్స్ కోసం స్టెర్లైట్ టెక్నాలజీస్, జిఎండిసి, డిహెచ్ఎఫ్ఎల్ ఇవి మూడు హోల్డ్ చేసుకోవచ్చు సార్ 6 మంత్స్ కోసం? స్టెర్లైట్ టెక్నాలజీస్, జిఎండిసి, ఇంకోటి ఏది? జిఎండిసి, స్టెర్లైట్ టెక్నాలజీస్, డిహెచ్ఎఫ్ఎల్. డిహెచ్ఎఫ్ఎల్, ఓకే. Yeah, Stellar Technologies you can hold and 6 months view ఉంటున్నారు కాబట్టి, but again you should have some stop loss దానికి. లాస్ట్ టైం స్వింగ్ లో చూస్తే కనుక 260 దాకా రావటం చూసాం, ఐ థింక్ జూలై లో అది. సో అది స్టాప్ లాస్ కంపల్సరీగా పెట్టుకోవాలి. 290 ఉంది అంటే ఇక్కడ నుంచి క్లోజ్ టు ఒక 10% కింద స్టాప్ లాస్ ఉంది. అదేవిధంగా 6 మంత్స్ టైం పీరియడ్ కాకుండా ఈ షుడ్ గో విత్ ప్రైజెస్ అండి నా ఉద్దేశంలో. ఇన్ కేస్ మార్కెట్ లో మంచి పుల్ బ్యాక్ వచ్చి మిడ్ క్యాప్స్ కొద్ది యాక్టివ్ అవుతే కనుక అప్ టు 370 దాకా పొటెన్షియల్ ఉన్న స్టాక్ ఇది, స్వింగ్ హై ఏదైతే ఉందో. సో అక్కడ మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. సో ఆల్ ఇన్ ఆల్ 360 కింద స్టాప్ పెట్టుకోవాలి, 260 కింద అండ్ 370 అరౌండ్ ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయాలి. జిఎండిసి అవాయిడ్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి, ఎందుకంటే మంత్లీ ఇయర్ లోస్ లో ట్రేడ్ అవుతున్నప్పుడు స్టాక్ ఐ డోంట్ థింక్ మీకు మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ అయితే కనపడలేదు. సో ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్ జిఎండిసి. అండ్ దివాన్ హౌసింగ్ ఈజ్ ఎ వెరీ హై బీటా స్టాక్ అండి. స్టాక్ మీరు చూస్తే కనుక ఆల్మోస్ట్ 650-680 నుంచి 193 దాకా పడుతుంది చూసాం, కరెంట్లీ అరౌండ్ 260 అలా ఉంది.
సో నా ఉద్దేశంలో ఈ స్టాక్ కూడా యూ షుడ్ హ్యావ్ ఎ స్టాప్ లాస్ 193 మన స్వింగ్ లోనే స్టాప్ లాస్ ఉండాలి అండ్ మేబీ 365 నుంచి 430 మధ్యలో ఒక రెసిస్టెన్స్ జోన్ గా పరిగణిస్తాం ఆ జోన్ లో ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి ఐ థింక్ దివాన్ హౌసింగ్ యూ షుడ్ యూస్ ఫర్ ఓన్లీ ట్రేడింగ్ నాట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ శ్రీకాకుళం నుంచి రాజు హలో హలో నమస్తే అండి నమస్తే అండి అడగండి సార్ ఇప్పుడు రిలయన్స్ ఇన్ఫ్రా లాంగ్ రన్ ఇప్పుడు బై చేశారు రిలయన్స్ క్యాపిటల్ నెక్స్ట్ ఫండమెంటల్ దగ్గర బ్లూ డాట్ ఉంటుంది సార్ అది మైనస్ అనా లేకపోతే బుక్ వాల్యూ దగ్గర ఈపీఎస్ దగ్గర బ్లూ స్టార్ లాగా ఉంటుంది బ్లూ డాట్ ఏంటి అనేది తెలియదు మరి మీరు ఎక్కడ చూస్తారో ఏ సైట్ లో చూస్తారు వెబ్సైట్ లో చూస్తారా స్టార్ లాగా మైనస్ ఈపీఎస్ పూర్తి సంపూర్ణం కాదా లేకపోతే డివిడెండ్ తెలియదండి మరి మీరు ఏ బ్లూ డాట్ ఎక్కడ చూస్తారో ఏంటో నీలి చుక్క మాకు తెలియదు కానీ రిలయన్స్ ఇన్ఫ్రా అయితే నో ఫండమెంటలీ అంత గొప్ప స్టాక్ ఏం కాదు దీనికంటే కూడా ఈ గో విత్ సమదర్ ఇన్ఫ్రా రిలేటెడ్ స్టాక్ రెండు కూడా రిలయన్స్ ఇన్ఫ్రా అండ్ రిలయన్స్ క్యాపిటల్ రెండు కూడా అవాయిడ్ చేయదగిన స్టాక్ ఏనండి మీకు మీకు తెలిసిందే ఈ లాస్ట్ ఒక ఫ్యూ డేస్ లో మనకి ఏ విధంగా కరెక్ట్ అయినాయో అంటే లాస్ట్ ఒక 1 మంత్ ఈవెన్ చిన్న మార్కెట్ పరంగానే బాగా హెవీగా కరెక్ట్ అవుతుంటాయండి సో ఈ గ్రూప్ చెందిన స్టాక్స్ అనేవి వీక్ ఉన్నాయి మీకు వీటికన్నా ఇప్పుడు చాలా స్టాక్స్ ఈ మధ్య కరెక్షన్స్ లో మంచి స్టాక్స్ అని కూడా మీకు డిస్కౌంట్ ప్రైస్ లో దొరుకుతున్నాయి కాబట్టి వాటికి వెళ్ళడం బెటర్ ఈ రెండు స్టాక్స్ మాత్రం మీరు అవాయిడ్ చేయమని చెప్తాను సో గ్రూప్ పరిస్థితి ఎంత మాత్రం బాగాలేదు అనిల్ అంబానీ గ్రూప్ కు సంబంధించిన పరిస్థితి సో రేపు రాఫెల్ డీల్ లాంటివి ఏమైనా ఇంకా మరింతగా సీరియస్నెస్ పులుముకొని అక్కడ నుంచి గ్రూప్ వివాదాల్లోకి వెళ్ళిపోయి పరిస్థితి మరింత దిగజారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సో అవాయిడ్ అనిల్ అంబానీ గ్రూప్ స్టాక్స్ తర్వాత బయోకాన్ డెల్టా కార్ప్ మెక్డోవెల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వీటిలో ఎస్ఐపి చేస్తారట సురేష్ చేయొచ్చా డెఫినెట్లీ అండి మీరు చూస్ చేసుకున్న స్టాక్స్ ఆర్ వెరీ గుడ్ స్టాక్స్ ఆయా సెక్టర్స్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది ఐ థింక్ రిలయన్స్ ఇస్ ఎ వెరీ గుడ్ స్టాక్ డెల్టా కార్ప్ గేమింగ్ స్పేస్ లో ఇట్స్ వన్ ఆఫ్ ది లిస్టెడ్ కంపెనీ ఐ థింక్ ఇట్స్ డూయింగ్ వెరీ గుడ్ సో ఆల్మోస్ట్ 400 నుంచి 210 దాకా రావటం చూసాం మేబీ ఒక 10% కరెక్షన్ ఉండొచ్చు ఇక్కడ నుంచి కూడా అండ్ ఫార్మా స్పేస్ లో బయోకాన్ ఇస్ ఎ గుడ్ స్టాక్ సో మీరు చూస్ చేసుకున్న 4 స్టాక్స్ ఇన్ఫాక్ట్ మెక్డోనల్స్ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఉంది డెఫినెట్లీ ఎవ్రీ మంత్ ఎస్ఐపి చేయమని నా సజెషన్ జాహ్నవి అడుగుతున్నారు ఎస్బీఐ ఇంట్రాడేకి తీసుకుంటారట బయింగ్ చేయొచ్చా స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి ఐ థింక్ 3 డే లో షుడ్ బి యువర్ స్టాప్ లాస్ అండి 260 ఏదైతే ఉందో దట్ షుడ్ బి ద స్టాప్ లాస్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టేక్ మోర్ రిస్క్ 256 ఈ స్టాప్ లాస్ అండి అంటే ఇక్కడ నుంచి 8 రూపీస్ డౌన్ సైడ్ ఉంది అండ్ అగైన్ వెరీ క్విక్ ట్రేడ్ ఉండాలి ఈ స్టాక్ లో ఎందుకంటే ఇలాంటి స్టాక్స్ వొలటాలిటీ ఎక్కువనే బికాస్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ ఆర్ వాట్ ఎవర్ రీజన్ సో ఈ రోజు ఫ్రైడే కాబట్టి బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ డే ఉంటుంది వీక్లీ ఎక్స్పైరీలో మేబీ కొద్ది పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది బట్ అట్ ద సేమ్ టైమ్ 277 దగ్గర క్విక్ ప్రాఫిట్ బుకింగ్ కూడా మీరు చేయాలి సందీప్ కులకర్ణి అడుగుతున్నారు రికో ఆటో యావరేజ్ ప్రైస్ 84.50 లో కొన్నారట ఇక్కడ మళ్ళీ యావరేజ్ చేసుకోవచ్చా అలాగే ఐటీడీ సిమెంటేషన్ తీసుకోవచ్చా రికో ఆటో పరంగా ఓకేనండి అంటే యావరేజ్ చేసుకోవచ్చా అనేది మాత్రం నేను ఎగ్జాక్ట్ గా చెప్పలేను ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్స్ లో సెల్లింగ్ అనేది మనకి ఒక అంటే ఇప్పుడు కొంచెం ఆగిందని చెప్పొచ్చు బట్ ఇది ఈ కంటిన్యూగా ఇక్కడ నుంచి మార్కెట్స్ పెరిగితే ఈ స్టాక్స్ అన్ని కూడా మళ్ళీ పెరగడానికి అవకాశాలు ఉంటాయి మళ్ళీ నెక్స్ట్ రౌండ్ ఆఫ్ సెల్లింగ్ లో ఒకవేళ మార్కెట్కి వచ్చిందంటే మాత్రం ఇవన్నీ కూడా పడవచ్చు ఎక్కువ అంటే ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి ఇంకొక సెల్లింగ్ కూడా రావచ్చు అండి మార్కెట్ లో మనకి నెక్స్ట్ 5-6 నెలల్లో ఆపర్చునిటీ దొరకవచ్చు దొరికినప్పుడు మీరు యావరేజ్ చేసుకోండి ఇన్వెస్ట్మెంట్ పరంగా బాగానే ఉంటుంది బట్ ఇప్పుడు ఇమీడియట్ గా అయితే పెరగకపోవచ్చు ఒక 2 ఇయర్స్ ఉద్దేశంతోనే యావరేజ్కి వెళ్ళండి తర్వాత నాల్కో గురించి అడుగుతున్నారు రమాకాంత్ నాల్కో ఆంధ్ర బ్యాంక్ ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం అంటే 5 ఇయర్స్ ఉద్దేశంతో తీసుకోవచ్చా అండ్ సెయిల్ కూడా తీసుకోవచ్చా నాట్ ఏ గుడ్ ఐడియా అండి ఆంధ్ర బ్యాంక్ ఇస్ నాట్ ఏ గుడ్ స్టాక్ టు ఫర్ 5 ఇయర్స్ సో నా ఉద్దేశంలో మీకు 5 ఇయర్స్ ఫ్రీ ఉంటే యూ కెన్ గో ఫర్ ప్రైవేట్ బ్యాంక్స్ అండి మేబీ ఫెడరల్ బ్యాంక్ ఇస్ 1 గుడ్ ఐడియా దో స్టాక్ మంచి కరెక్షన్స్ 130-140 నుంచి 70 అరౌండ్ దొరుకుతుంది స్టాక్ అది సో 70 నుంచి 55-56 వరకు ఫెడరల్ బ్యాంక్ అక్యుమినేట్ చేయమని చెప్తాను అండ్ అదేవిధంగా నాల్కో ప్రాబ్లీ 5 ఇయర్ వ్యూ ఉంటే కనుక యూ షుడ్ డూ ఎస్ఐపి కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ సో ఈ స్టాక్ కూడా ఆల్మోస్ట్ మిడ్ క్యాప్స్ లాగే 30-40% కరెక్ట్ అయింది సో డెఫినెట్లీ నాల్కో యూ కెన్ అటెంప్ట్ సో మార్కెట్ ఓపెన్ అయ్యేలోగా మరొక చిన్న బ్రేక్
టీవీ ఫైవ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. ఈలోగా మరికొన్ని ఈమెయిల్స్ కాల్స్ తీసుకున్నాం. అదాని పవర్ గురించి అడుగుతున్నారు వెంకట రాధాకృష్ణ. ఈ మధ్య 37లో కొన్నారట 6,000 షేర్లు, 25% పెరిగింది. ఏంటి, ఏం జరుగుతుంది కౌంటర్లో తెలియకుండానే మీరు తీసుకున్నారా? నిన్ననే పెరిగిందండి ఈ స్టాక్లో. నిన్ననే ఒక మొత్తం ఓవరాల్ ర్యాలీ అనేది వచ్చిందంటే ఇన్ని రోజుల్లో నేను వచ్చింది. అది దేనికి వచ్చింది అనేది న్యూస్ అయితే నాకు తెలియదండి, బట్ ర్యాలీ అయితే వచ్చింది. ప్రస్తుతానికి ఇది మీది ఏమో ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అయితే కాదండి, బాగా డెట్ ఎక్కువ ఉన్న కంపెనీ ఇది. అదాని గ్రూప్లోనే చాలా పెద్ద ఎత్తున డెట్ ఉన్న కంపెనీ కాబట్టి అది ఇన్వెస్ట్మెంట్ స్టాక్గా నేను పరిగణించు. ఏదో పాజిటివ్ న్యూస్ రాబోతుందేమో. ఇప్పుడు మీరు ర్యాలీస్లో ఇంకా ఈ రోజు రేపటి అనుకొచ్చి పెరిగితే ఎగ్జిట్ కమనే చెప్తాను. సో మీరు 37లో తీసుకున్నా అన్నారు, ఇట్ గెయిన్ 25% అన్నారు. అంటే లోవర్ లెవెల్స్ నుంచి 25% పెరిగిందా? మీకు ఉన్న ప్రైస్ నుంచి అయితే నష్టమే కనిపిస్తుంది. నేను 25% పెరిగింది. సో 37లో మీరు తీసుకుంటే 30 రూపీస్ దగ్గర ఉంది ఇప్పుడు అది. సో దేర్ ఇస్ సంథింగ్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కౌంటర్. బట్ ఎనీవే మీ ప్రైస్ వచ్చినప్పుడు చక్కగా బయటపడుకోండి. తర్వాత అన్నపూర్ణ దేవి మెయిల్ పంపించారు. ఎలక్ట్రా గ్రీన్ టెక్ లాస్ట్ 1 ఇయర్గా 500 షేర్లు హోల్డ్ చేస్తున్నారట. ఏ రేట్లో కొన్నారు మీరు అనేది చెప్పలేదు. ప్రాస్పెక్ట్స్ ఎలా ఉంటాయి? లాంగ్ టర్మ్ స్టోరీ అండి, ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్న కాన్సెప్ట్తో ముందుకు వెళ్తుంది ఈ కంపెనీ. చాలా లాంగ్ టర్మ్ కోసం అయితే మీరు కన్సిడర్ చేయండి, బట్ షార్ట్ టర్మ్లో మీకు ఏమీ పెద్దగా యాక్షన్ ఉండే అవకాశాలు కనపడట్లేదు. ఈ కంపెనీ ఆ స్పేస్లోకి అగ్రెసివ్గా ఎంటర్ అయ్యి రిజల్ట్స్ చూపించడానికి చాలా టైం పడుతుంది. ఏమైనా టెక్నికల్లీ ఏమైనా పెరిగే ఛాన్స్ ఉందా? సో కొంచెం బాగా లాంగ్ టర్మ్ ప్లే అండి. ఇఫ్ యు ఆర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ స్టే ఇన్వెస్టర్, అదర్వైజ్ మేబీ యాక్షన్ కావాలంటే మాత్రం దిస్ ఇస్ నాట్ ది కౌంటర్. తర్వాత రాజేష్ అడుగుతున్నారు విజయవాడ నుంచి. ఆయన కళ్యాణి స్టీల్స్, మ్యాక్స్ వెంచర్స్, ముంజాల్ శోభా, ప్రకాష్ ఇండస్ట్రీస్, జిఐసి రీఇన్సూరెన్స్, మ్యాన్ ఇన్ఫ్రా ఇలాంటివన్నీ కొన్నారు. లాసెస్ ఓకే, లాసెస్లో ప్రస్తుతానికి పోర్ట్ఫోలియో ఉంది కాబట్టి ఈ స్టాక్స్లో ఏదైనా కొనుక్కోవచ్చా? ఇవి ఇప్పుడు ఈ సీజన్లో ఇవి పెర్ఫామ్ చేసే అవకాశాలు తక్కువ ఉన్నాయండి. మీరు మెన్షన్ చేసిన అన్నీ కూడా ఆ సీజన్లో, ఓల్డ్ సీజన్ అంటే లాస్ట్ 2017లో కొంత పెర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న కౌంటర్స్. ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది కదా పిక్చర్. సో ఇంకొంచెం బెటర్ పోర్ట్ఫోలియోని మీరు డిజైన్ చేసుకోవటం మంచిది. విజయ్ సారథి అడుగుతున్నారు, బ్లూమ్ అట 37లో కొన్నారట, అలాగే ఎంఎండ్ఎం 889లో కొన్నారు, ఏం చేయాలి రెండు? ఎంఎండ్ఎం అయితే ప్రస్తుతానికి షార్ట్ టర్మ్ ట్రెండ్ అయితే వీక్ ఉందండి. ఈవెన్ మార్కెట్ పెరిగినా కూడా ఎంఎండ్ఎం ఇమీడియట్గా అయితే పెరగకపోవచ్చు కాబట్టి మీరు ఒక లాంగ్ టర్మ్ వ్యూతో అయితే మాత్రం ఎంఎండ్ఎం హోల్డ్ చేయండి. ఇంకా ఇన్వెస్ట్మెంట్ కూడా కరెక్షన్స్లో చేసుకోమని చెప్తాను. తర్వాత బ్లూమ్ గురించి అడిగారండి, ఇది 70 రూపీస్ నుంచి కరెక్ట్ అవుతూ వచ్చిన స్టాక్. పెద్దగా వాల్యూమ్స్ కూడా ఈ స్టాక్లో ఉండవు, ఓన్లీ మనకి ఎప్పుడెప్పుడో ఎప్పుడన్నా దీంట్లో వాల్యూమ్స్ కనపడతాయి. తర్వాత క్వాలిటీ స్టాక్ కాదండి ఇవన్నీ కూడా. ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు పెరగవండి ఇటువంటి స్టాక్స్ అన్ని కూడా. కాబట్టి మీరు ర్యాలీస్లో దీంట్లో నుంచి ఎగ్జిట్ కాండి. ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అయితే ఇది కాదండి. సో బ్యాంక్ నిఫ్టీ 400 పాయింట్లు, సెన్సెక్స్ 400 పాయింట్లు ఇలా పెరిగాయి. అండ్ టీసీఎస్ అనుకున్నట్లుగానే కొంత వీక్గా ఓపెన్ అయింది, 2.5% వీక్నెస్ కనిపిస్తుంది. తర్వాత ఏవియేషన్ స్టాక్స్ అన్నీ స్ట్రాంగ్గా ఉన్నాయి, ఇంటర్ గ్లోబ్, జెట్ ఎయిర్వేస్, ఇవన్నీ ఎందుకంటే క్రూడ్ ప్రైసెస్ తగ్గాయి కాబట్టి. అండ్ ఆల్ ఆయిల్ సెన్సిటివ్ స్టాక్స్ లైక్ పెయింట్ కంపెనీస్, టైర్ కంపెనీస్ ఇవన్నీ స్ట్రాంగ్గా ఓపెన్ అయ్యాయి. ఇన్ అడిషన్ టు దీస్ ఎన్బిఎఫ్సీస్ అండ్ బ్యాంక్స్ వీటిల్లో పాజిటివ్ సెంటిమెంట్ అనేది ఇవాళ ఇవాళ ట్రేడింగ్లో కనిపిస్తుంది. సో అడ్వాన్స్ డిక్లైన్స్ కూడా చాలా స్ట్రాంగ్ రేషియో కనిపిస్తుంది. 11 స్టాక్స్ పెరిగితే జస్ట్ ఒక 2 స్టాక్స్ తగ్గాయి. అటువంటి బ్రెడ్త్ చాలా పాజిటివ్గా ఉంది. ఐటీ స్టాక్స్లో మాత్రం సెల్లింగ్ కనిపిస్తుంది. టీసీఎస్ క్యూటర్ రిజల్ట్స్కి మార్కెట్ థమ్స్ డౌన్ అని చెప్తుంది, 2.3% తగ్గింది. తర్వాత మిడ్ క్యాప్ ఇండెక్స్ కనుక గమనిస్తే 2% పెరిగింది. సో నిఫ్టీ, సెన్సెక్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి. నిన్నటి లాసెస్ నుంచి రివర్స్ అయ్యింది మార్కెట్ అని కొంతవరకు చెప్పుకోవచ్చు. 10,364. సో ఇండియా బుల్స్ హౌసింగ్, బీపీసీఎల్, ఐఓసీ ఇలాంటివన్నీ మనకు నిఫ్టీలో గెయినర్స్గా ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్, వేదాంత, ఏషియన్ పెయింట్స్, సో ఇటువంటి స్టాక్స్లో మనకు బయింగ్ అనేది కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ 1.6% అప్. అండ్ డాలర్తో రూపాయి కూడా రికవర్ అయింది, 73.79, 33 పైసే రికవరీ కనిపిస్తుంది. పిరమల్ ఎంటర్ప్రైజెస్ కూడా స్ట్రాంగ్గా ఓపెన్ అయింది. సో
ఉక్రాంగి 5% ఆఫ్, ఉబ్రాయ్ రియల్టీ అనదర్ 5% విన్నర్, ఆర్కామ్, ఎంఎండ్ఎం ఫైనాన్స్, సెంట్రల్ బ్యాంక్, ఈ స్టాక్స్ ఈ కౌంటర్స్ అన్నింటిలో కూడా మనకు స్ట్రెంగ్త్ కనిపిస్తుంది. సో నిఫ్టీలో రిలయన్స్, హెచ్డిఎఫ్సి, హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఇవి లాసెస్ ఐ మీన్ గెయిన్స్కి ప్రధాన కారణం. అలాగే బ్యాంక్ నిఫ్టీలో హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్, ఐసిఐసిఐ, కోటక్ బ్యాంక్ ఇవి కంట్రిబ్యూట్ చేస్తున్నాయి లాభాలకు. సో ఒక పాజిటివ్ ఓపెనింగ్ను ఇవాళ ట్రేడింగ్లో మనం చూస్తున్నాం. తర్వాత హరి అడుగుతున్నారు, క్యాపిటల్ ఫస్ట్ అండ్ కళ్యాణి స్టీల్స్ ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? యా, క్యాపిటల్ ఫస్ట్ డెఫినెట్లీ యూ క్యాన్ అండి. సో ఓన్లీ థింగ్ 2-3 ప్రైస్ పాయింట్స్ మీరు పెట్టుకోమని చెప్తాను. నా ఉద్దేశంలో ఈ స్టాక్ మొన్నటి స్వింగ్ లో చూస్తే కనుక ఆల్మోస్ట్ 2016 లో అండ్ మొన్నట్లో కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఉన్నాయి, 465 ఆ రేంజ్ లో. సో బిట్వీన్ 465 అండ్ 430 ఐ థింక్ దట్స్ అ డిమాండ్ జోన్. ఐ థింక్ ఆ రేంజ్ లో యూ షుడ్ స్టార్ట్ బయింగ్. 485 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, మేబీ ఒక 5-7% కరెక్షన్ లో ఐ థింక్ యూ షుడ్ స్టార్ట్ బయింగ్ అండ్ అప్ టు 400 తీసుకోమని నా సజెషన్. సో నిఫ్టీలో ఉన్న 50 స్టాక్స్ లో 6 స్టాక్స్ మాత్రమే నష్టాల్లో ఉన్నాయి, ఇంక్లూడింగ్ టీసీఎస్. అలా ఒక స్ట్రాంగ్ ఓపెనింగ్ మనం చూస్తున్నాం. వెంకటేష్ అడుగుతున్నారు, హెచ్పిసిఎల్ కరెంట్ ప్రైస్ లో కొనుక్కోవచ్చు? లాస్ట్ ఫ్యూ డేస్ గా మనం చూసామండి, అటు క్రూడ్ ఆయిల్ లో కొంచెం డిప్ రావడం, లాస్ట్ నైట్ కూడా కొంచెం డిప్ వచ్చింది. అంటే మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా ఒక 2-3 ఏళ్ళ ఉద్దేశం ఉంటే కొనుక్కోవచ్చు, బట్ షార్ట్ టర్మ్ పెయిన్ అయితే ఇంకొంచెం ఉండొచ్చు అండి. లాస్ట్ ఫ్యూ డేస్ గా వచ్చిన గెయిన్స్ అనేది సస్టైన్ కాకపోవచ్చు, మళ్ళీ క్రూడ్ ఆయిల్ పెరిగితే మళ్ళీ పడడానికి అవకాశాలు ఉంటాయి. కొంచెం రేంజ్ బౌండ్ ఉండి కొంచెం డౌన్ సైడ్ కూడా ఉండొచ్చు, బట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ 2-3 ఇయర్స్ కోసం అయితే కొనుక్కోవచ్చు అండి. చక్రవర్తి అడుగుతున్నారు, యాక్సిస్ బ్యాంక్ కొన్నారట, సారీ ఆంధ్ర బ్యాంక్ 26 రూపీస్ లో, ఆర్కామ్ కొన్నారు 11 రూపీస్ లో, రికో ఆటో, వివి మెడ్ ల్యాబ్స్, అదాని పవర్ ఇవన్నీ యాడ్ చేద్దాం అనుకుంటున్నారు. మీరన్నీ వీక్ స్టాక్స్ పట్టుకుని అగ్రెసివ్ గా కనిపిస్తున్నారు. యూ విల్ నాట్ మేక్ మనీ అండి. ప్రాబ్లమ్ మీకు అట్రాక్టివ్ కనిపించవచ్చు ఆంధ్ర బ్యాంక్ ఇలాంటివన్నీ, కానీ ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్కువ పడిన స్టాక్స్ ఇంకా పడతాయి అండ్ పుల్ బ్యాక్స్ వచ్చినప్పుడు కొద్ది పుల్ బ్యాక్ వస్తాయి అండ్ పడేటప్పుడు ఎక్కువ పడతాయి. సో మీరు చూస్ చేసుకున్న స్టాక్స్ అన్ని వీక్ స్టాక్సే కాబట్టి నా ఉద్దేశంలో యూ షుడెంట్ బై మోర్. సో ఉన్న పొజిషన్ పుల్ బ్యాక్స్ లో ఎగ్జిట్ అయ్యే ప్రయత్నమే చేయాలి. సో అదాని పవర్ మీరు రాసినట్లు ఇవాళ ఇవాళ కూడా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది, ఆల్మోస్ట్ ఒక 5% పెరిగింది అదాని పవర్. సో మార్కెట్స్ లో ఒక పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది, ఏదైనా ట్రేడింగ్ ఆపర్చునిటీ అనిపిస్తుంది ఈ సమయంలో? ఐ థింక్ వీ షుడ్ వెయిట్ ఫర్ హాఫ్ అన్ అవర్ అండి అట్లీస్ట్. నా ఉద్దేశంలో ఈరోజు గ్యాప్ అప్ ఏదైతే ఉందో అది ఫిల్ చేస్తుందా లేదా అట్లీస్ట్ 50% ఆఫ్ ద గ్యాప్ మనం చూడాలి. అదర్వైజ్ ప్రెటీ మచ్ యూ షుడ్ ఫోకస్ ఆన్ సమ్ స్టాక్స్ అండి. ఎగ్జాంపుల్ దివాన్ హౌసింగ్ ఫైనాన్స్, సో దానిలో ఐ థింక్ వీ కెన్ హ్యావ్ సమ్ ట్రేడ్. సో నా ఉద్దేశంలో 292 స్టాప్ లాస్, 7% పెరిగింది, కొద్ది డిప్స్ కోసం వెయిట్ చేయాలి డెఫినెట్ గా. 292 అరౌండ్ వచ్చినప్పుడు వన్ షుడ్ స్టార్ట్ బయింగ్ అక్కడ. మేబీ 292 నుంచి 275 ఐ థింక్ దట్స్ ద రేంజ్ డిమాండ్ జోన్. సో అక్కడ కొనే ప్రయత్నం చేసి అక్కడ నుంచి ఒక 5-6 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకుంటే నా ఉద్దేశంలో ఇది 345 నుంచి అరౌండ్ 402 దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్ ఇది. తర్వాత అబాన్ ఆఫ్షోర్, దివాన్ హౌసింగ్, జై కార్ప్, అదాని పవర్, డిబి రియల్టీ, బజాజ్ ఫైనాన్స్, హిందుస్థాన్ పెట్రోలియం, ఆల్ కార్గో, షీలా ఫోమ్ ఇవన్నీ ఇవాల్టి ట్రేడింగ్ లో మోర్ దాన్ 5% పెరిగినవి. వీటితో పాటు ఆఫ్ కోర్స్ గ్రాఫైట్, ఇండియా బుల్స్ వెంచర్స్, రెయిన్ ఇండస్ట్రీస్, వక్రాంగి, 8K మైల్స్, ఇండో కౌంట్, ఇండియా బుల్స్ హౌసింగ్ ఇలాంటివన్నీ మనకు లాభాల్లో కనిపిస్తున్నాయి. లూజర్స్ లిస్ట్ లో ఉన్నాయి బాంబే డైయింగ్, ఏం జరుగుతుందో బాంబే డైయింగ్ లో అర్థం కావట్లేదు, రోజు 5% కట్ కనిపిస్తుంది. జేబీఎఫ్ ఇండస్ట్రీస్, బడార్పూర్ ఇండస్ట్రీస్, హెరిటేజ్ ఫుడ్స్, ఆర్తి ఇండస్ట్రీస్, థైరోకే టెక్నాలజీస్, ప్రెస్టేజ్ ఎస్టేట్స్, ఎంఎంటీసీ, అలంబిక్ ఫార్మా ఇలా లూజర్స్ లిస్ట్ కనిపిస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ ఒక పాజిటివ్ ట్రేడింగ్ ఓపెనింగ్ మనం గమనిస్తున్నాం. సో లెట్ అస్ సీ సస్టైన్ అవుతున్నాయి ఇది లేదా మధ్యాహ్నం నుంచి మళ్ళీ కట్స్ ఉంటాయా, సెల్లింగ్ మొదలవుతుందనేది చూడాలి. ఇది ఇవాళ్టి బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ 5.